రోజు బొత్స సత్యనారాయణ కౌన్సిల్ సమర్థించు సిగ్గు లజ్జ ఉండాలి. ప్రధానమంత్రి ఇల్లు చూసినవా ఒకసారి? సెవెన్ రేస్ కోర్స్ రోడ్లో అశోక్ హోటల్ దాటిన తర్వాత వేణుగోపాల్ సార్ ఉండే ఒక ఇది వస్తుంది రేస్ కోర్స్, అక్కడ రేస్ కోర్స్ ఉంటుంది, అక్కడ క్లబ్ ఉంటుంది. జస్ట్ ఇట్లా అది ఆ రెడ్డిది ఏదో ఉంటారు కదా, దాన్ని వేసి ఒక ఫెన్సింగ్ వైర్ ఉంటుంది, దానికి అక్కడ ఏం చేస్తారంటే పరదాలు కట్టారు, ఈయన కట్టుకున్నాడు కదా ఈ టైప్ ఉండదు, ఈ తడకలు ఏదైతే ఉందో కలర్ వేస్తారు, కలర్ వేస్తారు. నో కంపౌండ్, సెవెన్ రేస్ కోర్స్. అంతకుముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా సఫ్దర్జంగ్ వన్, అలాగే బెంగళూరులో అశోక్ హోటల్, వీరందరికి తెలుసు అశోక్ హోటల్ పక్కకే అందరు చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. సార్ మనం బస్సులు వస్తూ ఉంటాయి, గాల్ఫ్ ఉంటుంది, అశోక్ హోటల్ తర్వాత ఇది, దీని తర్వాత ఇక్కడ విన్సన్ మేనర్ టర్న్ అవుతుంటాం, కిందికి బ్రిడ్జ్ కిందికి వెళ్ళి వస్తుంటాం. బండలేచ్చు సార్, ఇది ఏందన్నా కంచె కట్టిండు. మొన్న నేను గుంటూరు పోయి ఆ రోడ్డు కావాలని చూసిన రెండు సార్లు 30 మీటర్ల హైట్. అలాగే మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు, వీళ్ళిద్దరూ రాచ కుటుంబం వచ్చే వాళ్ళు, నైజాములు వెనకట మొగలాయి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నౌకరు చేసిన వాళ్ళు, మొగలాయి చక్రం 1000 సంవత్సరాల కింద వీళ్ళ వంశం అది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ మీరు చూసారా సార్? ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి. ఈ రోజు నేను దాంట్లో బట్టి గారు ఉంటున్నారు, దాని మెయింటెనెన్స్ నేను చెప్పలేను, బాగుండదు అది, చూసిన తర్వాత నా జన్మ తథ్యమైంది అని చెప్పిన ఒక 150 మంది డైలీ అది చేస్తారు సార్. అది ఇటు ఇటు బ్యాక్ సైడ్ అంటే అక్కడ ఏదైనా గొడవ అయితే బ్యాక్ సైడ్ రావడానికి నేను ఫోటో తీసి మొన్న ఒక 4 రోజుల కింద డిలీట్ అయినాయి సార్. అది సేమ్ ఐరన్ ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ ఏదైతే చేసిండో సేమ్ టైప్, నేను అనుకుంటే సేమ్ కాంట్రాక్టర్ చేసిండు. ఎందుకండి? ప్రగతి భవన్ వెంకటబాబు గారు ఎటువంటి ఇంట్లో ఉండండి, జస్ట్ 500 యార్డ్స్. రామకృష్ణ హెగ్డే గారిని నేను 1986 వచ్చిన చెప్తాను, నేను ప్యాలెస్లు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు అన్ని డివిజన్ అయ్యి అవి అయిపోయింది, మనం ఏది అటు మన మెజిస్ట్రీ పోకముందు ఇక్కడ నుంచి అక్కడ దానికి అన్ని మ్యారేజ్ హాల్ పంచుకున్నారు, ఏది మైసూర్ రాజవాళ్ళు రైట్ సైడ్లో ఉండే సార్ ఫుట్ పాత్ మీద కలిసేవాడు. 6 o'clock రేలింగ్ ఇట్లా ఉంటుంటే పైపుది, ఏది స్టీల్ పైపుది, ఆయన రోడ్డు మీద మనం అట్టు తెలుసుకోవాలి. ఇద్దరు పిఎలు పోలీసు వాళ్ళు మ్యాక్సిమం. నేను 86లో మేనకా గాంధీ గారు నాకు ఫోన్ చేశారు, నా బంధువు శ్రీరామారావు గారి కుమారుడు లక్ష్మణ్ అనుకుంటే ఆయన పేరు, టమాకా హోమ్ మినిస్టర్ జాలప్ప మెడికల్ సీట్ కోసం కొత్తగా పెట్టారు 2 సంవత్సరాలైంది సార్, సెక్రటరేట్ స్లిప్ ఇమ్మీడియట్ ఇచ్చేసింది సార్, ఎవరి దగ్గర పోవాలి, ఆయన పోయే వరకు జాలప్పకు ఫోన్ పోతుంది. నాకెప్పుడు 3 o'clock అక్కడ సెక్రటరేట్ పోతుంది, ఈయన చెప్పిండు జాలప్ప గారికి మీ పాస్ అయితే జాలప్ప గారి దగ్గర వరకు హెగ్డే గారు ఫోన్ చేశారు. సో ఈరోజు అటువంటి ముఖ్యమంత్రుల హౌజ చూసిన, ఎలా కేరళ చూసిన అంతోనీ హౌజ్ సంగతి మనం కర్ణాటకలో మినిస్టర్, ఇలా మమతా బెనర్జీ మూడవసారి అయింది ఆమె వాడే కారు కానీ ఇల్లు కానీ ఎటువంటి పరిస్థితులు ఉంది, ఏంటండి దౌర్భాగ్యం కాకపోతే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక ఈయన సంగతి బొత్స సత్యనారాయణ, ప్రధానమంత్రి ఎందుకుంటారండి అక్కడ, రాష్ట్రపతులు ఎందుకుంటారండి, గవర్నమెంట్ ఖర్చు అయితే నువ్వు ఇష్టం ఉంటుంది కదా. భారతదేశంలో నేను మీ ఈ ఈ ఏబిఎన్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా దమ్ము కలేజా ఉంటే దీన్ని కొన్ని మార్నింగ్ వరకు 1.5-2 lakhs పోతుంది వైరల్ అయ్యి, రేపు సాయంత్రం వరకు 11 వరకు 20 lakhs అని పోతుంది, దాంట్లో 15-20 lakhs వైరల్ చేస్తారు. అయిన తర్వాత నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు దేశమంతా తిరుగుదాం, ఎనీ ఏ ముఖ్యమంత్రికైనా ఏ రాష్ట్రమైనా ఈవెన్ రాష్ట్రపతి భవన్ ఉందా ఈ స్థాయిలో రాష్ట్రపతి భవన్ వెళ్ళినవని. అట్లే సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ రెండు ఒక దాంట్లో హోమ్ మినిస్టర్ మొత్తం ఉంటాడు, మనం ఇండియా గేట్ నుంచి పోతాం రైట్ సైడ్, నేను అక్కడ లంచ్ చేసిన సుబోధ్ కాంత్ సహాయ్ సుబోధ్, 3 గంటలు నాన్న 90లో 20 అయ్యాడు, బీపీ సింగ్ పోయి చంద్రశేఖర్ అయ్యాడు, అది గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఉండదు, హౌస్ కంటే డిజాల్వ్ అయింది. అట్లనే అక్కడ చరణ్ సింగ్ అయింది, వెంకటస్వామి గారి మనమడ ఏది ఉంటే నాకు ఫ్రెండ్ సుబోధ్ కాంత్ సాయి. అలాగే ఇది ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి రిసెప్షన్, ఇప్పుడేమో బయట ఇచ్చిన మొన్న.